వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా ఎలక్షన్ల ముంగట షే పార్టీ వాళ్ళు అయితే దబాయించి ఇచ్చిర్రు హామీలు. 6 గ్యారంటీలు 66 వరాలు అన్నట్టే ప్రచారం చేసిర్రు. ఇక అన్నట్టుగానే ఇప్పుడు గద్దెన ఎక్కినాక సర్కార్ వాళ్ళు మస్తు రువడిగా పనిచేస్తుర్రు. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసిర్రు, తతిమై చేస్తామని అంటుర్రు. అంతలనే ఇక బడ్జెట్ మీటింగ్లు వచ్చినాయి. మరి ఇక దేనికి ఎన్ని పైసలు ఇచ్చిర్రు, షే పార్టీ వాళ్ళ బడ్జెట్ ఎట్లున్నదో ఒకసారి చూద్దాం పారి. 10 ఏండ్లు కారు పార్టీ వాళ్ళ పద్దు చూసినాము, ఇన్ని వద్దులకి ఇక షేయి పార్టీ వాళ్ళ పద్దు వచ్చింది. బట్టి సారు బస్తలు పెట్టుకుని వచ్చిండు కాగితాలు అన్ని, స్పీకర్ సారుకు సీఎం సారుకు చూపించినాక అసెంబ్లీ మీటింగ్లలో చదివి వినిపించిండు. 6 గ్యారంటీల ముచ్చట్లు, రైతు భరోసా ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చిండు సారు. ముందుగాల పేదోళ్ల ఇండ్లకు ఫ్రీ కరెంటు, 500కే సిలిండర్లు, ఇంకే ఎన్ని పైసలు ఇస్తారో చూద్దాం పాండ్రి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు విద్యుత్ని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది. దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పైసలైతే గట్టిగానే ఇచ్చిర్రు కానీ మరి ఇక పథకాలు ఎప్పుడు అమలైతాయో చూడాలి. ఇక అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు బంధు మీద పైసల మంత్రి ఏమన్నాడో చూడర్రి. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. మొత్తం 2,75,000 కోట్లకి ఎక్కువనే పద్దు రాసిర్రు. అందులో 6 గ్యారంటీలకే 53,000 కోట్లకి ఎక్కువ ఖర్చు చేస్తారట. వ్యవసాయానికి దగ్గర 20,000 కోట్లు, ప్రాజెక్టులకు 28,000 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేస్తారట. 15,000 కానిస్టేబుల్ కొలువులు నింపుతారట. ఇక అప్పట్లో మెగా డిఎస్సీ అని చెప్పిర్రు కదా, ఇక అది కూడా జల్దిగానే వేసి టీచర్ కొలువులు కూడా నింపుతారట. గ్రూప్స్ కొలువులు జల్దిగానే వేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక ఎలక్షన్ల ముంగట ధరణిని బంగాళాఖాతం లేస్తామన్నారు కదా, ఇక ఇప్పుడు గదే పనిలో ఉన్నారట సర్కారు వాళ్ళు. తప్పులు ఏంటియో అన్ని చూసి దాని కథ ఏంటిదో తెలుస్తారట. ఇక ఇదిట్లుంటే ఇంకో దిక్కు సర్కారు వాళ్ళ పద్దు లెక్కల మీద కారు పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది, 6 గ్యారంటీలను తుంగలో దక్కింది, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది, రైతుల నడ్డి విరిచింది, మహిళలకు దగా చేసింది, నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. గదా అన్నట్టు అన్యమో గాని వత్తునా పోదునా ఓ రామశిలక అన్నట్టే అవుతున్నది మాజీ సీఎం కేసీఆర్ సారు ముచ్చట. అగొస్తాడు ఇగొస్తాడు సారు ముచ్చట్లు చెప్తాడు అని ఎదురు చూసుడే అవుతున్నది గాని అసెంబ్లీకి సారు వస్తలేడు, ముచ్చట చెప్తలేడు. మరి ఆఖరి దాకానన్న వస్తాడో, హాజరు వేసుకోకుండానే ఈసారి ముగిస్తాడో చూడాలి అనుకుంటారు జనాలు. వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటారు, తాపకోసారి లొల్లి పంచాది పెట్టుకుంటారు అని అనుకుర్రు చాలా మంది. కానీ అబ్బో షేయి పార్టీ వాళ్ళ రాజకీయమే మారిపోయింది. ఇప్పుడు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అసలు టైంలో మాత్రం అందరు ఒక్కటే అన్నట్టు పనిచేస్తుర్రు. కార్ పార్టీ వాళ్ళు ఎన్ని ఎత్తులేస్తున్నా ఎన్ని జిత్తులు చేస్తున్నా షేయి పార్టీ వాళ్ళు సై అంటే సై అన్నట్టే తయారవుతున్నారు. చూడుర్రి వాళ్ళు నాగార్జున సాగర్ అంటుంటే వీళ్ళు కాళేశ్వరం అంటుర్రు. మాటకు మాట చేతకు చేత దేనికైనా రెడీ అన్నట్టే నడుస్తున్నది సర్కారు వాళ్ళకు, ఎగస్ పార్టీ వాళ్ళకు లడాయి. ఏదో గాలివాటం ముచ్చట్లు కాదు, గట్టిగా లోపడికి దింపినట్టే నడుస్తున్నాయి ముచ్చట్లు. అన్నిటికీ మించి 13 తారీఖు నాడు 400 మీటింగ్ పెట్టి కృష్ణానది నీళ్ల మీద పంచాది మోపు చేయాలని చూస్తున్నారు కదా కారు పార్టీ వాళ్ళు. ఆగో దానికి ఇరుగుడు కనిపెట్టిరు షేయి పార్టీ వాళ్ళు. ఎగస్ పార్టీ వాళ్ళు 3 ఆకులు చదివితే షేయి పార్టీ వాళ్ళు 6 ఆకులు చదివినట్టే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు గట్టిగా వేస్తున్నారు. మరి ఏండ్ల సాంది రాజకీయం చేసిన అనుభవం ఎటుపోతుంది గాని ఇక అసలు ముచ్చట ఏంటిదంటే నాగార్జున సాగర్ అసంటి ప్రాజెక్టులు తీసుకుపోయి సెంటర్ సర్కారు వాళ్ళ చేతిలో పెడుతున్నారు, వచ్చి రాగానే చెయ్యి పార్టీ వాళ్ళు అంతా ఆగమాగం చేస్తున్నారు అన్నట్టు కారు పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు కదా. సర్కారు వాళ్ళను ఇరుకున పెట్టేటందుకు గట్టిగానే ప్లానింగ్లు వేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా 4 మీటింగుతోని మళ్ళా రువ్వడి పెంచాలని చూస్తున్నాడు. అయితే కారు పార్టీ వాళ్ళు నాగార్జున సాగర్ మీద పంచాది పెడుతుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కాళేశ్వరం కాడ కిరికిరి పెట్టనికే పోతున్నారట. గదే 13వ
తారీఖు నాడు చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు లీడర్లు అంతా కలిసి మేడిగడ్డకు పోతారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ ను కూడా మేడిగడ్డకు రావాలని పిలుస్తున్నారట. 13వ తారీఖు నాడు కుదరకపోతే వేరే రోజు ఏదన్నా అడిగితే టైం ఇస్తారట. అంత చూస్తుంటే 13వ తారీఖు నాడు లొల్లి గట్టిగానే అయ్యేటట్టున్నది. మాటకు మాట లెక్క ప్రాజెక్టుకు ప్రాజెక్టు అన్నట్టే చేస్తారు చెయ్యి పార్టీ వాళ్ళు. వెనక ముంగట సూషుడేం లేదు, దొరికినోళ్లను దొరికినట్టు అరుసుకుంటుంది షర్మిలక్క. అన్నను ఎగిస్ పార్టీ వాళ్ళనే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా గట్టిగానే సురుకులు పెడుతుంది. అప్పట్లో వైఎస్ఆర్ పెట్టినట్టు రచ్చబండ పెట్టి అందరినీ రాకు రాకుతుంది, మాటలతోని కడిగిపారేస్తున్నది. లిక్కర్ ముచ్చట్లు కాడి నుంచి షురు చేస్తే కొలువుల ముచ్చట్ల దాకా పొట్టు పొట్టు అవుతుంది రచ్చబండ కడ పంచాయతీ. ఇక పరిశుద్ధం అక్కతోని పెట్టుకుంటే అట్లుంటది మరి అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. షర్మిలక్క వచ్చుడు ఏపీలో చెయ్యి పార్టీకి ఊపొచ్చుడు అట్లా రాసి పెట్టినట్టున్నది. ఏమైతే గాని అక్క అందరినీ సెంటిమెంట్ తోనగొడుతున్నది. నాయన లెక్కనే రచ్చబండ పెట్టి పబ్లిక్ కు శుద్ధులు చెప్తున్నది. ఇక చూడరు ఏమన్నదో, 25 మంది ఎంపీలు ఉన్నారు. ఏమన్నా ఆంధ్ర రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు, ఏం గాడిదలు వేస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా తెలుగుదేశం వాళ్ళని తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రండి, మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? భలే పాయింట్ దొరకబట్టింది అక్క. అప్పట్ల అన్న పక్క పొంటే ఉండి అన్ని చూసింది కాబట్టి బగ్గ యాదికి పెట్టుకున్నట్టున్నది. అయితే అన్నతోని పంచాది రాజకీయాల వరకేనాట, ఆయనది నాది ఒకటే రక్తం అన్నట్టు మాట్లాడింది. జగనన్న గారు అంటే నాకేం ద్వేషం లేదు, నా రక్తమే, కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక సర్కారు వాళ్ళు అమ్ముతున్న మందు మీద అక్క ముచ్చట్లు చూడరు ఎట్లున్నాయో. వాళ్ళు బూమ్ బూమ్ అమ్ముతే బూమ్ బూమ్ కొనాలి, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్ముతే స్పెషల్ స్టేటస్ కొనాలి, వాళ్ళు మెగా డిఎస్సీ కూడా మెగా డిఎస్సీ అమ్ముతే మెగా డిఎస్సీ కొనాలి. ఎక్కడయ్యా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి. ఇంగో ముచ్చట ఏంటిదంటే అటు తిరిగి ఇటు తిరిగి అక్క మళ్ళా ఏపీకే ఎందుకు వచ్చిందటనో ఎరికేనా? ఇక చూడరి చెప్పింది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఊరికే పెట్టలేదు కదా, ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. పుట్టింటి మీద ఎంత పాయరం చూడరి షర్మిలక్కకు. మెట్టినింటే పెట్టిన పార్టీని చెయ్యి పార్టీలో కలిపి పుట్టింటి కొరకు మళ్ళా ఏపీలో అడుగు పెట్టిందట. నర్సీపట్నం పాడేరు మీటింగ్లల్లా గిట్ల నడిచినాయి అక్క ముచ్చట్లు. పబ్లిక్ ను సెంటిమెంట్ తోని గట్టిగానే కొడుతున్నది షర్మిలక్క. మరి ఇక చెయ్యి పార్టీ ఎంత ఈగుర పెడుతుందో ఏమో చూడాలి. పల్లె పల్లెను పలకరించుకుంటా, ఊరూరో తిరుక్కుంటా, పబ్లిక్కు జోలి చెప్పుకుంటా, బ్రేకులు లేని బండి లెక్క పువ్వు పార్టీ పెబ్బగున్నప్పుడు సంగ్రామ యాత్రలో ముందుకు సాగిండు బండి సంజయ్ అన్న. అట్లా అన్న నడుస్తుంటే వెనకంగా యూత్ పొల్లగాళ్ల జోషు చిన్నగుండేది కాదు. మీటింగ్లో బండి సార్ మాట్లాడే మాటలకు పొల్లగాళ్ల ఉడుకునే తురు ఉరుకులు పెట్టేది ఉండే. అప్పుడు ఆపిన యాత్రని మళ్ళోసారి సాల్వ్ చేస్తాడట బండి సారు. గా యాత్ర ముచ్చటేందో అరుసుకున్నద్దాం పారి. సంగ్రామ యాత్రను సగంలోనే ఇడిచిపెట్టిండు, ఏడాది పాటు ఉలుకు పలుకు లేకుండా ఉత్తగానే ఉన్నాడు. ఇక బండి సారు బండికి బిరేకులు పడ్డాయి అనుకున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు, కానీ ఇన్నొద్దులు ఉత్తగున్నది ఉరిమి మీద పడేతందుకే అన్నట్టు మల్లోపాలు ప్రజాహిత యాత్రకు కదిలిండు బండి సంజయ్ సారు. శనివారం సంది పువ్వు పార్టీ కార్యకర్తలను ఎంబడేసుకుని యాత్ర చేసేతందుకు బయలుదేరిండు బండి అన్న. అట్ట ముందుగాల కొండగడ్డు అంజన్న గుళ్ళ పూజలు చేసిండు. అటంక యాత్రకు బయలుదేరుతుంటే నన్ను దీవించమ్మా అని ఇంటికాడున్న వాళ్ళ అమ్మకాడికి పోయి దీవెనార్తులు తీసుకుని గడప దాటిండు. మేడిపల్లి ప్రజాహిత యాత్రకు బయలుదేరిండు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతున్నాడ. అట్టగా యాత్రకు ముందుగాల అన్ని తీర్ల సౌలతులు రూట్ మ్యాప్లు తయారు చేసుకున్నాకనే యాత్రకు బయలుదేరిండట బండన్న. ఎంఎం పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టి కూడా హైదరాబాద్ స్థానంతో పాటు 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. పూర్తి వాతావరణం రాజకీయ సమీకరణలు మానబోతున్నాయి.
ప్రజల పట మార్పు వస్తున్నది, ప్రజల ఆలోచన పట మార్పు వస్తున్నది. అది విన్నది కదా, తొలుత ఏములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలలో తిరుగుతున్నాడట. అట్ట 15వ తారీఖు దానిక తిరిగి రెండోద్దులు నిమ్మలవాడి మళ్ళా ఆటంక రెండో పాలు యాత్రను సాల్వ్ చేస్తారట బండి అన్న. ఇక ఇది ఉంటే ఇంతకు మునుపు యాత్ర చేసినప్పుడు బండి సార్లు అడుగుల అడుగులేసుకుంటా పరుగులు పెట్టిలు యూత్ పొల్లగాళ్ళు. బండి సార్లు ఏడుంటే ఆడ తల్లి కోడి చుట్టూ పిల్లలు మూగినట్టే మూగేదిండే. అట్ట బండన్న ఊపు చూసి పూగుపాటి ఎలుగులయ్యేటట్టే ఉన్నది అనుకుంటుండగానే నడుమిట్ల బండన్న యాత్రకు బీలీకులేసిలు పూగు పాటి పెద్దోళ్ళు. అట్ట ఈ పాలన్న మరి బండి సార్లు యాత్ర కొసెల్తదో లేదో అనుకుంటుందట. ఇప్పటికి ముచ్చటలకైనా పూగు పాటీల తిరిగేటి కార్యకర్తలు చూడాలి మరి ఎట్టుంటదో. ఇక హగ్గ వీడు మన లేదా ఘనకరే ముంగటేసుకున్నట్టు ఉన్నాడు కదా. అమ్మో లేడీస్ అమ్మా పొత్తుకు నేను రెడీ, నువ్వు రెడీయా? ఏం చెప్పాలి బ్రో? వారిని పొత్తు అంటే వాళ్ళు ఇంకేదో అని అనుకుంటుర్రురా, కొట్టినా కొడతారు. ముందడికి వెళ్ళాడు నువ్వు. అవుగాని ఇంకా చేతులు ఏంటిదబ్బా? పొత్తుకు రెడీనా? అమ్మా పొత్తుకు నేను రెడీ, నువ్వు రెడీయా? అరే కిట్గా ఏమైందిరా నీకు, వచ్చిపోయేటోళ్ళతో తిట్లు తింటున్నావు? నేను పొత్తుకు రెడీ మంజు, కానీ ఎవరు ఎందుకో నాతో పొత్తు పెట్టుకోవడంలా. ఈ పొత్తులోందిరా తిక్కలేసిందా ఏంది నీకు? అది కాదు మంజు, మొన్న సైకిల్ పార్టీ వాళ్ళు పోయినారు, తర్వాత రోజు ఫ్యాన్ పార్టీ వాళ్ళు పోయినారు, ఆ తర్వాత రోజు గ్లాస్ పార్టీ వాళ్ళు పోయినారు, అంతా ఢిల్లీకి పోతున్నారు. వాళ్ళు ఢిల్లీకి పోతే నీకేమైతుందిరా? అసలు నాతో పొత్తు వాల్యూ ఎవరికి అర్థం కావడం లేదు మంజు. నాతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసిన? అబ్బో ఏంటి యొక్క లాభాలు? నాతో పొత్తు పెట్టుకుంటే సీటు పంచాయతీ ఉండదు, 3 పుట్ల ఫుడ్ పెడితే చాలు. అంటే తిండి కొరకు పొత్తులు పెట్టుకుంటున్నావా రా నువ్వు? లాభం లేకోకుండా పొత్తులు ఏంటి పెట్టుకుంటారు మంజు? నా లాభం నేను చూసుకున్నా అంతే. ఇదేనా నీతోని పార్టీలకు లాభం? కొత్త టికెట్ ఇవ్వలేదని నేను అలగను, వేరే అలిగిండే వాళ్ళని కూడా దారిని తీసుకొస్తా. అరే నీ అసంటోళ్ళు ఇప్పుడు పార్టీకి 10 మంది ఉంటున్నారు. పొత్తు ధర్మాన్ని పొల్లు పోకుండా పాటిస్తా. పల్టీ కుమార్ మాదిరి పల్టీలు కొట్టను, దీదీ మాదిరి రోజుకు మాట మార్చను. అయితే ఇప్పుడు ఏమంటావురా? పొత్తుల కోసం పాకులాడుతున్న పార్టీలన్నీ నాతో పొత్తు పెట్టుకోవాలా? నేను పొత్తుకు రెడీ. ఢిల్లీలో ఉన్న నన్ను ఇడిచిపెట్టి అందరు ఢిల్లీ దాకా ఎండిపోతున్నారు అర్థం కాదంలా. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయిరా, మధ్యలో నువ్వెందుకు ఆగమవుతున్నావు? ప్రత్యర్థుల ఎత్తులన్నీ చిత్తు చేస్తా, నా మెదడులో ఉన్న గుజ్జంతా వాడి పార్టీలకు ఐడియాలు ఇస్తా. నేను పొత్తుకు రెడీ. పొత్తుల సంసారం గుద్దుక సచ్చే అని అంటారు. ఇప్పటికే పొత్తులు పెట్టుకున్న పార్టీల పరిస్థితి గట్లే ఉంది రా కిట్టు. నీకెందుకు చెప్పు నాడు ఇంటికి నువ్వు. నువ్వు ఆగమంది. హలో అన్నా పొత్తుకు రెడీయా? నేను కూడా రెడీ. సరే వస్తామా. వీడొకడు పొత్తు పొత్తు అనుకుంటా పోయి ఏ గుంతల్లో పడేటట్టు ఉన్నాడు. చెప్తే ఈనాడు, గిచ్చితే ఏడుస్తాడు. ఆయన ఏం పొత్తులో ఏమో, లీడర్లు అటు ఇటు తిరుగుడే ఉన్నది కానీ పొత్తు ఎత్తి పొడుస్తలేదు. చూడాలి మరి ఏమవుతుందో. అబ్బా ఏం సీట్లు రా నాయన, ఒకటి చక్కగా ఉంటే ఇంకొకటి చక్కగా లేదు. ముసలోళ్ళు ఉంటే బస్సు ఎత్తేసే ఎత్తేసుడుకు, దిగేటాళ్లకు నడుములు టింగ్మనేటట్టే ఉన్నాయి. ఇక గీ అద్దాలు ఒకటి లొడలొడా బడబడా సప్పుడు వస్తాయి. గీ బస్సులు ఎక్కితే ఇక ఇలా ఇంటికి చేరుకున్నట్టే అని అనుకుంటారు ఆర్టీసీ బస్సులు ఎక్కేటోళ్ళు. కానీ అసంటి తిప్పలు ఉండొద్దనే కొత్త బస్సులు పట్టుకొచ్చారు సర్కారు వాళ్ళు. ఇక గా బస్సులు ఎట్లున్నాయి, ఇక కథ ఏందో అంత అరుచుకుని వద్దాం పారి. తెలంగాణలో షేయి పార్టీ ఎలుగులైనాక ఆడోళ్లకు బస్సుల్లో పిలి ప్రయాణం అన్న ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఆడోళ్ళందరూ బస్సులో పోతుంటే అందరం చూసిన వాళ్ళమే కదా. ఇక ఇప్పుడు గదే ముచ్చడం మీద షేయి పార్టీ వాళ్ళు పిరి బస్సులు పెట్టిన కాంచి పబ్లిక్ కు తిరిగే తందుకు బస్సులు సరిపోతలేవు, బస్సులో కూర్చునే తందుకు సీట్లు సరిపోతలేవు. పిరి బస్సు పథకం పెట్టి ఆడోళ్ళకి ఆడోళ్ళకే పంచాది పెట్టిచ్చిళ్ళు షేయి పార్టీ సర్కారు వాళ్ళని కార్ పార్టీ వాళ్ళు అంటుంటే, నోటి మాటలతోని కాదు చేతలతోని చూపెడతాం అన్నట్టే శనివారం నాడు షేయి పార్టీ వాళ్ళు కొత్తగా 100 బస్సులను సాల్వ్ చేసిళ్ళు. మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. అది విన్నారు కదా, ఇట్ట ఊకెళ్ళ ఆర్టీసీ కార్మికులను మీదికి లేపుకుంటేనే కాలు పాట్యాల మీదికి బుస్తున లేచిండు సీఎం సారు. అంతేకాదు పాత సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ వాళ్ళను అస్సలు కానలేదు, షాకిలు చేపించుకున్నారు కానీ మీకెళ్ళ అస్సలు తొంగి చూడలేదు, మీ మంచి చెడ్డలు అరుచుకోలేదు అన్నట్టే దుబ్బెత్తి పోసిండు. ఇంకా ఇంకేం చెప్పిండో ఈ నుంచి సీఎం సారు? ఈ 100 బస్సులే కాదు, ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది.
రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆడబిడ్డలు అందరూ కూడా అక్కడ సమ్మక్క సార్లమ్మ జాతరకి వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం పోవడానికి కూడా 10 బస్సులు పెట్టడం జరిగింది. అది ఇన్నొద్దులు మేడారంకు పోయేటి అమ్మల అక్కలకు పిలి బస్సులు ఉండవు, షార్జీలు పెట్టుకుని పోవాలని ఈయన పడ్డ గుసగుసలను గుమ్మి కింద గమ్మినట్టు ముచ్చట్లు చెప్పిండు. వచ్చే మేడారం సమ్మక్క సారలక్క జాతరకు కూడా అమ్మల అక్కలు పిలిగానే బస్సులు అవ్వవచ్చని చెవుల తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పిండు సీఎం సారు. అంతేకాదు మేడారానికి స్పెషల్ బస్సులు కూడా వేస్తారట. ఇక ఇదిట్టుంటే ఇప్పుడు సీఎం సారు ముచ్చట్లు ఇన్నాక పాత రేకు డబ్బాల సప్పుడు వచ్చినట్టే వచ్చేటి పాత బస్సుల్లో పోయేటి తిప్పలేదు, కొత్త బస్సుల్లో కదలకుండా కూర్చొని పోవచ్చు అను తెలంగాణ పబ్లిక్. ఆహా, పండుగలంటే మన తన్నే వరుసెంబడు వస్తూనే ఉంటాయి. అందులో ఇంకా ఎండాకాలం వచ్చిందంటే చాలు, రోజుకొకాడ పండుగ వారానికో జాతర జోరుగా నడుస్తుంటాయి. ఇక ఊళ్ళ పంట అయితే ఉప్పలమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ, మాయిసమ్మల పండుగలు అయితే కొదవే లేదనుకోర్రి. సరే, గా పండుగల ముచ్చటట్టు ఇంకా చెప్పుకుందాం. కానీ ముందుగాలనైతే నాగోప జాతర ముచ్చటి ఏం దాకొచ్చిందో, ఎట్లెట్లా నడుస్తుందో చూద్దాం పర్రా సార్. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కేసులాపూర్లో నాగోప జాతర 2వ నాడు జోరుగా నడిచింది. తొలతనాడు మేశ్రమ వంశపోలు గుడిని శుద్ధి చేసి పవిత్ర గంగా జలంతో అభిషేకం చేసి పెద్ద పూజలు చేసేరు. ఆటంకాల ఆడబిడ్డలు పాత పుట్టను తవ్వి కొత్త పుట్టను తయారు చేసేరు. ఆ పుట్ట మట్టితోనే దేవుళ్ల బొమ్మలు తయారు చేసి నాగోబను కొలుసుకున్నారు. అట్ట వెనకటి సందోస్తున్న వాళ్ళ ఆచారంలో కేసులాపూర్లు ఉన్న మేశ్రమ వంశపోలు 2వ నాడు మహాపూజను చేసేరు. గా పూజలు అవుతుంటే ఇట్ట బూజలు ఊదేటోళ్ళు బూజలు ఊదిరు, డోలు కొట్టేటోళ్ళు డోలు కొట్టిరు. అట్ట డోలు సప్పులు అవుతుంటే మేశ్రమ వంశంలో ఉండేటి కుల పెద్దలు గండ దీపాలు వెలిగించారు. ఆటంక కులపూళ్ళంతా గర్భగుళ్ళకు పోయి నాగోబా దేవతను దర్శనం చేసుకున్నారు. ఇట్ట పాలసరం వండుకొని దండాలు పెట్టుకున్నాక ఆరాధనలు తీసుకున్నారు. ఈ కార్యమంతా ఓడిచినాక మేశ్రమ వంశపోళ్ళ ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళని ఎవ్వరు చూడకుండా ముసుకులేసుకొని తీసుకొచ్చి నాగోబాకు చూపెట్టి పరిచయం చేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ సారు, ఎస్పీ సారు, జిల్లాలు ఉండేటి పెద్ద పెద్ద ఆఫీసర్లంతా వచ్చి నాగోబాకు పూజలు చేసిర్రు. గిరిజనుల డోలు సప్పుళ్ళు, ఆటలు, పాటలు, సాంప్రదాయ నృత్యాలతోని ధూమ్ధామ్గా నడిచినాయి సంబరాలు. 4వ నాడు అంటే సోమవారం నాడు ప్రజాదర్బారు పెడతారట. ఆటంక ఈ నెల 15వ తారీఖుతోని ఈ జాతర ఆఖరైతుంది. ఇక ఇదిట్టుంటే ఇటు భక్తులు కుప్పలు తెప్పలు వచ్చినట్టే వస్తున్నారు. ఒక్క మనకాడోళ్లే కాకుండా పక్క పొంటి ఉన్న రాష్ట్రాలకేంచి కూడా భక్తులు బగ్గొస్తున్నారు. దేశంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి వాళ్ళ సాంప్రదాయంలో ఆటలు పాటలతో మస్తు నడుస్తున్నది జాతర. ఓ బుద్ధి అయిన లెవెల్ని ఉంటే అట పోయి ఒక పాలు చూసిరా. అది ఏం చెప్తున్నా, అయోధ్య రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతుర్రు. అది వరకు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు కాశీకి పోయి రావాలి అని అనుకునేటోళ్ళు, ఇప్పుడు కాశీతో కలిపి అయోధ్యకు కూడా ఓసారి పోయి రావాలి అని అనుకుంటుర్రట. ఇప్పటికే మా ఊరోళ్ళు చాలా మందే పోయి వచ్చిర్రు అయోధ్యకు అన్నట్టు బాలరాముని మీద పాయరం కొద్దీ భక్తులు భలే భలే కానుకలు సమర్పిస్తున్నారు. ఇక చూడుర్రి, గీ ఆడోళ్ళంతా కలిసి రామయ్యకు ఎసొంటి కానుక ఇచ్చిర్రు. అరే, గీలెవలు బంతిపూల దండలు కట్టిన బండి మీద వచ్చి మూత్యాలు అమ్ముతుర్రు అని అనుకుంటుర్రా? అలా అమ్మేటోళ్ళు కాదు భక్తులు. అయోధ్య రామయ్యకు భక్తులంతా ఎలిన కడికి తీరుతీరు కానుకలు కొంచబోతుర్రు కదా. అట్లే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ఉండే గీ అక్కశైలలు బాలరామునికి ఏదన్నా రికార్డు కొట్టే కానుక అప్పజెప్పాలి అని గట్టిగా అనుకుర్రాట. ఇంకేమున్నది, ఆడోళ్ళు తలుసుకునుడు కాకపోవుడు ఉంటదా? వెంటనే మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా బయటి దేశాల నుంచి కూడా తీరుతీరు ముత్యాలు దేవలాడుకొనొచ్చి ఒక్కతాన కుప్ప పోసి దండలల్లిర్రు. ఏం తక్కువ 3 లక్షల ముత్యాలున్నాయట గీ దండల మీదికెళ్ళి ఉత్త ముత్యాలు గావుగివి. ఒక్కో పూస మీద తప్రీద్ పోకుంటా రామ్ రామ్ అని రాసుకుంటా దారానికి గుచ్చుకుంటా దండ తయారు చేసిర్రు. 3 లక్షల పూసలకు దారం ఎక్కిచ్చేటాళ్లకు అందాజా 8 నెలలకు పైనే పట్టిందట. పురాగా పూసలు గుచ్చుడు అయిపోయినాక ముత్యాల దండను అటుకొస్సా ఇటుకొస్సా పట్టుకుని కొలిస్తే 1.5 కిలోమీటర్ పొడువున్నదట. బాలరాముని సలని దీవెనార్తులున్నందుకే గింత పెద్ద ముత్యాల దండ తయారు చేయగలిగినవని అంటుర్రు గీ ఆడోళ్ళు. ఏమైనా అయోధ్య రామయ్యకు వచ్చిన కానుకలన్నీ శాన మటుకు ఇచ్చంతరంగానే ఉంటున్నాయని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.
కొత్తేడాది కొత్తేడాది అని అనుకుంటాం కానీ అప్పుడే 40 రోజులు గడిచినాయి. చూస్తా చూస్తా టైం రువ్వడిగా ముంగటికి పోతూనే ఉంటుంది. కాకపోతే కొత్తేడాది అనగానే పబ్లిక్కు ఎక్కడ లేని సంబరం వస్తుంది. ఆ ఒక్కనాడు తిన్నంత తిని తాగినంత తాగి రచ్చరచ్చ చేస్తుంటారు అన్నట్టు ఇగో ఇప్పుడు చైనా దేశపోళ్ళు కొత్తేడాది చేసుకుంటుర్రట. ఒక్కసారి వాళ్ళ సంబరం ఎట్లున్నదో చూద్దాం. పరి దిక్కు వచ్చి ఇటు దిక్కే బతుకుతున్న వాళ్ళు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న కలకత్తా పట్టణంలో ఉన్నది గీ చైనా టౌన్. అంతేకాదు గీ చైనోళ్ళు మన కాళిక దేవినే గట్టిగా కొలుస్తారట. అగ సూడుర్రి ఉంటున్నది కలకత్తాలనే అయినా అంత చైనాలో ఉన్నట్టే ఉంటాయి ఈ బిల్డింగ్లు. అటు చైనా పోలేనోళ్ళు గీ చైనా టౌన్ కు పోతే సరిపాయే. ఈ అట్లు ఉండనియర్రు గాని అటు చైనాలో కొత్త ఏడాది సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు మన చైనా టౌన్ లో కూడా చైనోళ్ళు సంబరాలు గట్టిగానే చేసిర్రు. కాళికా దేవిని పూజలు చేసిర్రు. వచ్చే పబ్లిక్ కు నూడిల్స్ ప్రసాదం పెట్టిర్రట. ఏమైనా మనోళ్ళకైనా బయట దేశపోళ్ళకైనా మన దేశంలో ఉన్నంత ఆజాదీ ఎక్కడా ఉండదు. అదే మన దేశం గొప్పతనం అని అనుకుంటూ రుగ్గి ముచ్చట చూసిన జనాలు.